ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మీకు వందనాలు. రాత్రి కాల సమయంలో సాయంకాల సమయంలో తండ్రి, సంఘ ప్రార్థన కొరకే కూడి రావాలని స్తోత్రాలు చేస్తూ ఉంటున్నాం. దైవవాక్య ద్వారా మాట్లాడిన ప్రభా ప్రకటించే భారతదే నాలుగు నాలుగు అనుగ్రహించండి. ప్రభా మీకు కృతజ్ఞతాపూర్వకంగా స్థుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. పాఠ సంఖ్య 162, నీది విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షం. 162 అన్ని పాఠ పుస్తకాల్లో కూడా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిని చేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిని చేను. జలను అనుసరించు మను దాలికి నిను ప్రేమించి, నీయాజ్ఞలను అనుసరించు మను దాలికి నీ బంధనను స్థిరము గదేసి, నీ బంధనను శ్రీరాము గదేసే నిరతము నరారేను మాగవా, నిరతము నరారేను మాప్రభువా. నీదు విశ్వాసది మా ప్రభు యేసు అంతరిక్షము నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. ఏదరముల వరకు సరిగా విలసి ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాసత, ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాసత వాత్సల్యం
92 ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖములు ఉండేవారు. ఇంకా పాత పాడు పుస్తకాలు 592 ప్రార్థించుము నీ జీవితంలో నెమ్మది సుఖం. ప్రార్థించుము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుండేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుండేదవు. సంపూర్ణ భక్తిని కలిగి ందేదవు సంపూర్ణ భక్తిని కలిగించును ప్రేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా
నీవు ప్రార్థించిన ఇసుకక నీవు ప్రార్థించిన సమస్తమును నీవు పొందేదవు తప్పక న్యాయము పొందేదవు సమస్తమును నీవు పొందేదవు తప్పక న్యాయము పొందేదవు నీ కొరకై ప్రభువే చేయున్నాను ప్రార్థనలు కనిపెట్టుము నీ కొరకై ప్రభువే చేయున్నాను ప్రార్థనలు కనిపెట్టుము ప్రార్థించుము జీవితములో నెమ్మది సుఖములుండేదవు కష్టము నష్టము కలిగేనను శోధన బాధలు వచ్చేనను కష్టము నష్టము కలిగేనను శోధన బాధలు వచ్చేనను సాతాను నీపై విజృంభించే నిన్ను గాయ పరచేనను సాతాను నీపై విజృంభించే నిన్ను గాయ పరచేనను భయ పడకుము ప్రభువేని జయమునిచ్చును భయ పడకుము ప్రభువేని జయమునిచ్చును ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మది సుఖము నుండేదవు ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మది సుఖము నుండేదవు ప్రభువే మనతో సెలవీచెను మెలకువగానుండి ప్రార్థించుమని ప్రభువే మనతో సెలవీచెను మెలకువగానుండి ప్రార్థించుమని విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన సాతాను దుర్గములను పడగొట్టి బాలము పొందేదవు సాతాను దుర్గములను పడగొట్టి బాలము పొందేదవు ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మది సుఖములుండేదవు ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మది సుఖములుండేదవు ప్రభువచ్చు వేళాయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో ప్రభువచ్చు వేళాయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాప నా చే
చేయుచు మెలకువగానుండుని పరిశుద్ధులా కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగానుండుని ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మాది సుఖములుండేదవు ప్రార్థించుము నీ జీవితములో ఎమ్మాది సుఖములుండేదవు యెరూషలేము సుఖము తుండేదవు ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము తుండేదవు సంపూర్ణ భక్తిని కలిగించును ప్రేమములెన్నో తుండేదవు ప్రార్థన కూడా కీర్తన కన్నా 65వ కీర్తన 2వ వచనం అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరుయతకు. అలాగే రోమా రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:26 అందరం చదువుకుందా. రోమా రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువంటి ఆత్మయే మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఏలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనకు సెలవిస్తాము. కాబట్టి ఒకవేళ మనం యుక్తంగా చేయకపోయినా దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో
దేవుడు ప్రార్థన అంగీకరించేవాడుగా చూస్తాం. అందుకే మనం ఒక వాగ్దాన రూపకమైన మాటను మనం జ్ఞానం చేసుకుంటాం. 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 1 అదే చూద్దాం. ఆ మహిమ గుణాతీశ్వరును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యములను అత్యధికల వాగ్దానాలను జ్ఞానం చేసుకుంటూ గత దినాల నుంచి దైవ గ్రంథంలో నుండి అనేకమైన మాటలు మనం చూస్తూ వచ్చాం. ఆ వాగ్దానాలు మరి మన పితరులైన వారి ద్వారా దేవుడు చేస్తూ గత దినాల నుంచి అబ్రహాం గురించి చూస్తూ వచ్చాం. గత వారంలో కూడా ఇస్సాకును గురించి మనము చూస్తూ వచ్చాం. దేవుడు ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం తన తండ్రి వాగ్దానమే తనకు అనుగ్రహించి తన సంతానాన్ని అభివృద్ధి చేస్తూ ఆడని సెలవిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి మరో వాగ్దానం కూడా మనం చూస్తాం. మరో వ్యక్తి మరి ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు ఏషావుల యొక్క చరిత్రలో యాకోబును గురించి దేవుడు కూడా చేసిన వాగ్దానం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి కొన్ని వచ్చా మనం మార్చి చదువుకుందా. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు. అప్పుడతడు ఒక కలకడెను, అందులో ఒక నిచ్చెర భూమి మీద నిలబడిండెను. దాని కొన ఆకాశం అంటే దాని మీద దేవుని దేవుడు ఎక్కుచు దిగుచు నుండిరి. 13 చదవండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రైనవుల వలెనను. నీవు పడమటి తట్టునను తట్టును తూర్పు తట్టును దక్షిణపు తట్టు ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశ్రయింపబడును. ఇక్కడికి చాలు. ఇక్కడ మరి ఈ దర్శనం యాకోబు కూడా కానాను ప్రాంతంలోకి వెళ్ళిపోయినాడు. ఆ ప్రాంతంలో ఒక చోటు బేతేలు స్థలం అనే దగ్గర ఒక మరి రాత్రి అయిపోయింది. అక్కడ పడుకొని ఒక రాయి తలదిండుగా తీసుకొని పడుకోవాలి. ఈ యొక్క దర్శనము దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క నెరవేర్పు దేవుని యొక్క మాట తనతో అబ్రహాం సంతానమైనటువంటి యాకోబుతో తాను తిరిగి జ్ఞాపకం చేస్తాడు. ఏమంటున్నాడు కదా, యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడను నీవు పండుకొనిన ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చారు. అబ్రహాంతో చేసిన వాగ్దానం ఇస్సాకుతో చేసిన వాగ్దానం యాకోబుతో చేసిన వాగ్దానం 3 ఒకటే. మరి భూమిని ఇస్తా అని చెప్పడము, తర్వాత వారి యొక్క సంతానము అభివృద్ధి చేస్తారని చెప్పడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాలు వాగ్దాన ఫలం. ఈ వాగ్దానాలు దేవుడు వారికి చేశాడు, కానీ ఆ వాగ్దాన యొక్క ఫలము మరి వారు అనుభవించలేకపోయినారు. వారు అనుభవించకపోయినప్పటికీ వారి సంతానమైన మనము ఆ వాగ్దాన ఫలము అనుభవిస్తూ ఉంటున్నాం. చూడండి, ఒక మాట ఉంది హెబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం
ఎనిమిదో వచనం నుంచి నేను చదువుతా వినండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం అంటే ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఎక్కడ వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసం బట్టి అతడును అతడితో ఆ వాగ్దానకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యి. వాగ్దత్త దేశంలో ఏం చేయనారండి? విశ్వాసం బట్టి ఆ వాగ్దానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు ఏమైనారు? ఆ దేశంలో మరి నిలిచి ఉంటారని చెప్పారు కదా, ఈ దేశం ఇస్తా అన్నాడు. కానీ వారు అనుభవించలేకపోయినారు కదా. ఇంకొకటి మాట చూస్తుంటే చూడండి, ఇక్కడ 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. ఏంటండి వాగ్దాన ఫలము? ఎవరు అనుభవించలేకపోయినారు? అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనుభవించలేదు. కానీ వారి సంతానమైన మనకు ఆ వాగ్దాన ఫలమును దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి సంతానమైన మనకు కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. చూడండి, మన పితరులైన వారితో చేసిన వాగ్దానము, ఆయన మన పితరులైన వారి కొరకై చేయబడిన వాగ్దానం, ఆ వాగ్దానం మన విషయంలో నెరవేర్పుకు తీసుకురాబడతాము. ప్రియమైన వారిలారా, మనము ఈ వాగ్దానాలకి, ఈ యొక్క నెరవేర్పుకు, ఈ మాటలకి, దేవుని యొక్క వాక్కులకి అయోగ్యులమైన వారు. ఆ వాగ్దానం అనుభవించడానికి అర్హత, భాగ్యత కేవలం అబ్రహాము ఇస్సాకు యాకోబులకి మాత్రమే ఉంది. అయితే వారికి ఇవ్వకోకుండా చేసిందేమో, వారితో వాగ్దానం నెరవేర్చిందేమో, వారి సంతానమైన మనతో నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మరి వారు ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినా మరి దూరం నుండి చూశారు, యాత్రులు పరదేశం అనుకున్నారు, ఆ వాగ్దాన ఫలము తమ బిడ్డలమైన వారి బిడ్డలమైన మనకు అనుభవించడానికి యోగ్యత దేవుడు ఇచ్చినందుకు వారు సంతోషిస్తూ వచ్చారు. కాబట్టి మనకు మా దేవుడు ఒకవేళ మా కుటుంబం ఉందనుకోండి, మంచిగా ఆస్తి సంపాదించుకున్నారు, ఆస్తి సంపాదించుకున్నప్పుడు ఆ యొక్క ఆస్తికి అంతటి కూడా వారసులుగా ఎవరినో చేరు. దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి, దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ భూములు కావచ్చు, సమస్తం కావచ్చు, కేవలము వారి సంతానమైన వారికి మాత్రమే, ఎవరైతే సంతానంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలైన వారికి అనుభవించడానికి దానికి యోగ్యులుగా చేస్తారు. కొంతమంది చాలా దురదృష్టం ఉంటారు, ఎందుకంటే సంతానము మరి పుట్టిన తర్వాత చనిపోయిన వారుగా ఇంకా పిల్లలు లేకోకుండా ఉంటారు, కోట్ల ఆస్తి ఉంటారు, దాన్ని ఎవరో అనుభవిస్తూ ఉంటారు. అయితే దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానము పరదేశులము వాగ్దాన నిబంధన లేని వారం కదా మనం. ఎలాంటి వారం చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 నేను చదువుతా వినండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. ఎవరండి వాగ్దాన నిబంధనలు లేని పరజనులు? పరజనులు ఎవరు? మనమే. ఆ పరజనులు మనమే. ఆ వాగ్దాన నిబంధన లేని మరి అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సంతానానికి మరి మనము జన్మించలేదు. వారి సంతానం వేరు, వారి యొక్క దేశం వేరు, వారి ప్రాంతం వేరు, వారికి అనుగ్రహించినటువంటి భూస్వాస్థ్యం వేరు. అయితే వాగ్దాన నిబంధన లేని అన్యజనులమైన మనకు దేవుని సంబంధమైన మరి వాగ్దానంగా మనకు అనుగ్రహించి పరసంబంధమైన స్వాస్థ్యమునకు మనను వారసులుగా చేసిన వాడుగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క కృపాదయ ఎంతదంటే చెప్పలేనంతగా ఉంటా ఉంది. వాగ్దానం ఇచ్చినవాడు నెరవేర్చేవాడు. మరి కొంతమంది అంటారు దేవుడు నిజంగా దేవుడు అయితే ఏం వాళ్ళకే దేవుడన్నా, మనకు దేవుడు అన్యజనులకు దేవుడు కాదా, వాళ్ళకే స్వాస్థ్యం ఇవ్వాలా అంట. అందుకే దేవుడు వాళ్ళకి స్వాస్థ్యమే కాదు, కానీ మరి వారికి ఇచ్చిన స్వాస్థ్యం భూ సంబంధమైన స్వాస్థ్యం, కానీ మనకిచ్చిన స్వాస్థ్యం ఎలాంటిది? పర సంబంధమైన స్వాస్థ్యం.
వారికి ఇచ్చిన భూసంబంధ స్వాస్థ్యంలో వారు భూసంబంధ స్వాస్థ్యం ఇచ్చాడు, పరసంబంధ స్వాస్థ్యం ఇచ్చాడు. అయితే మనకు భూసంబంధ స్వాస్థ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ పరసంబంధమైన స్వాస్థ్యానికి మనల్ని ఏం చేశాడు దేవుడు? వారసులుగా చేసిన వాడుగా చూస్తాం. కాబట్టి ఆ వాగ్దానం మనం కూడా జ్ఞాపం చేసుకుందాం. ప్రభా, మాకైతే పరసంబంధ వాగ్దానం ఇచ్చినాం. ఇది నాన్న మేము కూడా సంఘంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సంఘం యొక్క మరి ఎదుగుదల, సంఘం యొక్క వ్యాపతం మా తర్వాత తరం వారు అనుభవించడానికి ఒకవేళ మేము అనుభవించలేకపోయినా, మేము కనులార చూడలేకపోయినా, మేము కనులార యొక్క వైభవంగా ఉంటున్న సంగతిని సంఘం చూడలేకపోయినా, రాబోయే దినాల్లో దీని యొక్క స్వాస్థ్యము దైవబడిన వారు మరి అందరూ అనుభవించేటట్లుగా, దైవికమైనటువంటి సన్నిధి అనుభవించేటట్లుగా మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థించ. అందుకే దేవుడు యాకోబుతో కలలో అంటున్నాడు, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈ భూమి అంతా నీకు ఇస్తున్నా, నువ్వు పండుకునే స్థలం నీకు ఇస్తున్నాను, నిన్ను అభివృద్ధి చేస్తారు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలో చేస్తారు అని తనకు వాగ్దాన రూపకమే ఇచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దానం అనుభవించలేకపోయినాడు తాను. ఆ వాగ్దానం ఆ దేశాన్ని అనుభవించలేకపోతే, కానీ ఆ వాగ్దానం తన బిడ్డల ద్వారా అనుభవంలోకి తీసుకొస్తూ వచ్చి తన సంతానం 12 మంది సంతానం తర్వాత దేవుడు హెబ్రీయుల సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారందరూ కూడా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి కానాను ప్రాంతం అంతటి కూడా ఆక్రమించుకొని, కానాను ప్రాంతం అంట యెరూషలేం ప్రాంతం అంతా కూడా ఆక్రమించుకొని ఆ వాగ్దానానికి వారసులుగా చేపడుతూ వచ్చారు. అక్కడ నిలబడుతూ వచ్చారు, దాన్ని స్వాస్థ్యం చేసుకుంటూ వచ్చారు. ఆ భూమిని అంతా కూడా తమ తండ్రిని బట్టి, తమ తల్లిదండ్రులను బట్టి, అబ్రహాము ఇస్సాకు యాకోబును బట్టి ఆ భూమిని వారు స్వాస్థ్యంగా అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం పొందారు, కానీ దాన్ని అనుభవించలేక పోయినా. కాబట్టి మనం కూడా జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ సంఘంలో సంఘం అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ దినాన్ని చేసిన మన ప్రార్థనే రాబోయే దినాల్లో దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఆ వాగ్దాన ఫలము అనుభవించలేకపోయినా మన తర్వాత తరమైన వారు ఆ వాగ్దాన ఫలం అనుభవించినట్లు మనం ప్రార్థన జరిగించాలి. వాగ్దాన నిబంధన లేని వారు పరజనులను దేవుడు మనల్ని కృప చూపిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. మనం ప్రార్థించాలి ప్రభు, ఆత్మ సంబంధంగా అనేకమైన ఆత్మ రక్షించండి, ఆత్మ సంబంధంగా అనేకులు మీరు స్వాస్థ్యమునకు వారసులుగా చేయండి. మరి మాకిచ్చినటువంటి ఆత్మ సంబంధన వాగ్దానం మా తదనంతరమైన వారు కూడా అనుభవించడానికి సహాయం చేయండి. చెప్పిన వల్ల అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆశీర్వించేవాడుగా చూస్తాము. ఇక్కడ గుర్తించుకుందాం, మన తర్వాత తరం కొరకై యాకోబుతో చేసిన వాగ్దానము, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, అబ్రహాముతో చేసిన వాగ్దానము గొప్పదిగా ఉంది, అది శ్రేష్టమైంది. అది వారికి ఇచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా ఇది మాకు ఇచ్చినాడు మాదేం చెప్పలేదు, మా తర్వాత సంతతిది, మా తర్వాత సంతతి అని చెప్పుకున్నా. వారు ఎందుకు మరి మాదేం చెప్పడానికి వీల్లేదు, మరి సంతానికి ఇస్తానన్నాడు కాబట్టి వారు పరదేశులుగా ఉండి ఆ భూఫలాన్ని చూస్తూ ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకపోయినప్పుడు కూడా చూసి మరణించిన వారుగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎట్టుందంటే మరి మోషే మనం చూస్తామంటే మోషే ఏమంట, నువ్వు మరి వాళ్ళని తీసుకువెళ్తావు కానీ ఆ దేశాన్ని నువ్వు చూడవు. ఏం చేశాడు, కానాను ప్రాంతాన్ని కొండ ఎక్కి చూసి సంతోషించాడు అంతే. కానీ ఆ అతనితో వెళ్ళినటువంటి ఇస్రాయల్ అందరూ కూడా ఏం చేశారు, ఆ వాగ్దాన ఫలాన్ని ఆక్రమించుకున్నట్లుగా. కాబట్టి గుర్తించుకుందాం, మన జీవితంలో కూడా మనం చేసే ప్రార్థన ఏమిటంటే ప్రభు, ఈ సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క ఆత్మీయ స్థితి, సంఘం యొక్క సంతోషం, సంఘం యొక్క ఆనందం, ఈ సమృద్ధిని మా తర్వాత తదనంతరమైన వారు అనుభవించడానికి, ఆత్మీయ అనుభవించడానికి వారిని స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయి ప్రభు. ఈ వాగ్దాన ఫలం, మీరు ఇచ్చిన వాగ్దాన ఫలం, ఆ ఫలంను వారు కూడా భుజించినట్లుగా. ఒకే ఫలాన్ని అబ్రహాము అనుగ్రహించాడు, వాగ్దాన ఫలం ఇస్సాకు ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. ఆ ఫలాన్ని వారి సంతతి ఆక్రమించుకున్నారు. అలాగ ఆత్మీయంగా మనం కూడా చూసుకుంటామంటే మన తర్వాత తరమైన వారు సంఘంలో మరి ఆత్మీయంగా బలపరచబడిన వారుగా, సంఘం అభివృద్ధి కొరకై వారు మరి విస్తరించినట్లుగా వారి కొరకు మనం అలాగా ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమం కొరకు దేవుడిచ్చిన వాగ్దానం. ఇంకా అంత మాత్రం కాదు, అక్కడ చూడండి ఒక మాట ఉంది, ఆదికాండ 25వ అధ్యాయంలో ఇంకేమని చెప్పాడండి ఆయనతో, యాకోబుకి చేసిన వాగ్దానం
15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుతూ ఈ దేశం నిన్ను మరలారప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా ఏమంటున్నాడు తోడై ఉండి యాకోబుకు ఏమైనాడండి ఆయన తోడుగా ఉన్నాడు తోడుగా ఉండి ఆయనతో చెప్పినటువంటి మాట యాకోబుతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను మరి విడువను ఈ మాట కూడా మనం గుర్తించుకోవాలి విడువను ఎడబాయను అనే మాట విడువడు దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేంత వరకు కూడా విడువక ఎడబాయక తోడై ఉండేవాడుగా చూస్తూ ఉంటున్నాను అలాగా దేవుడు మనకు తన సంఘానికి తోడుగా ఉండి విడువక నడిపించాలని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఆయన హస్తము మనకి ఎల్లప్పుడు ఉండాలి ఆయన తోడు మనకి ఎల్లప్పుడు ఉండాలి ఆయన ఎల్లప్పుడు మనతో పాటు ఉండాలి విడువకోకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా మన విషయమై మరి ప్రతి స్థలంలో దేవుడు కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా ఉంటాడని ఆయన వాగ్దానం చేసిన వాడుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఆయన తోడు ఆయన సన్నిధి ఆయన యొక్క కాపుదల ఎల్లప్పుడూ మనకు ఉంటున్నట్లు మనం కూడా ప్రార్థన చేద్దాం విషయాలు జ్ఞాపెట్టుకుందాం ప్రార్థనలో ప్రవేశిద్దాం